స్టూడెంట్స్ వెల్కమ్ టు విచ్ విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనము ఇంజనీరింగ్ సీట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎంతమంది వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అయితే ఫైనల్ డేట్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బెల్లైకన్ ప్రెస్ చేయడం లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అండ్ తెలంగాణ ఎంసెట్ గురించే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ వండి ఓకే అండ్ ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో కమింగ్ టు ద టాపిక్ ఇప్పుడు మనకు టూ సిక్స్ ఫోర్ సీట్స్ మాత్రమే అప్రూవ్ అయ్యాయి మొత్తం అప్లై చేసుకున్న వాటికి మాత్రం ఇరవై వేల సీట్స్ అప్లై చేసుకుంటే మనకు ఓన్లీ రెండు వేల ఆరు వందల నలభై మాత్రమే అప్రూవ్ అయ్యాయి అండ్ ఇందులో యాక్చువల్గా టోటల్ కలిపి మనకిప్పుడు వన్ ల్యాక్ వన్ థౌజండ్ సిక్స్ 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 సిక్స్టీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి కానీ దీంట్లో మన కన్వీనర్ కోటాలో వచ్చేటివి రెండు డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై ఒకటి మరి ఇందులో ఎంతమందికి ఎంతమంది ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను అనే విషయం కూడా చూద్దాము సో ఆ లోపలి ఇక్కడ చూడండి కొన్ని స్థానాలలో వన్ ట్వంటీ కాలేజెస్లో అన్ని ప్రా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో కానీ ప్రతి బ్రాంచ్లో వన్ ట్వంటీ సీట్స్ కంటే పెంచలేము అనే ఉద్దేశంతో పెంచలేదు సో ఫస్ట్ రీజన్ పెంచకపోవడానికి ఆల్రెడీ వన్ ట్వంటీ సీట్స్ పర్ బ్రాంచ్ లిమిటేషన్ అయితే ఉంది సో ఆ లిమిటేషన్ మించి పెంచలేము అసలు కారణం ముందు ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్గా చూడండి సో అయితే కాబట్టి ఓన్లీ టూ ఫోర్ సిక్స్ జీరో మాత్రమే అండ్ ఈరోజు ఫైనల్ ఇప్పటి వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న మంది తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు మంది వెబ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ మరో నాలుగు వేల సీట్స్కి ఛాన్స్ దేని బదులు అంటే కంప్యూటర్ సైన్స్లోనే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో వీటి స్థానంలో కొత్తగా సైబర్గా సైబర్ సెక్యూరిటీ లాంటివి వాటిని చేంజ్ చేసి చేంజ్ వీ వీటి బదులు అంటే ఐఓటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదులు కొత్తగా వచ్చిన కంప్యూటర్ సైన్స్ కన్వర్షన్ ఛాన్స్ ఉంది అయితే ఇలా జరిగితే నాలుగు వేల సీట్స్ అందుబాటులో వచ్చేవి అండ్ కానీ అవి ఈ దీంట్లో ఉండకపోవచ్చు మనకు అవి ఎప్పుడు నెక్స్ట్ వేబా ఆప్షన్స్లో ఉండొచ్చు కాబట్టి మీరు వెయిట్ చేస్తే సెకండ్ వెబ్ ఆప్షన్లో మీకు ఛాన్స్ అయితే ఉంది ఓకే సో సీట్లు మాత్రం మొత్తం కలిపి ఇవి మూడు ఈ సీట్లు మూడు వేల వరకు ఉంటాయి అయితే యూనివర్సిటీ గుర్తించిన సీట్లు మాత్రం పదిహేడు వేల పదిహేడు వందల డెబ్బై మాత్రమే ఇక్కడ చూడండి ముఖ్యంగా సో కొత్త సీట్లపై తర్జన భర్జన ఎందుకు అంటే ఇలా సీట్స్ పెంచుకుంటూ పోతే ఫీజు మనకు రీఎంబర్స్మెంట్ ముప్పై ఐదు వేల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ లోపు ర్యాంక్ వస్తే ముప్పై ఐదు వేల కాదు మొత్తం ఫీజు అయితే ఫీజు రియంబర్స్మెంట్ సో ఇలా మొత్తం కలిపి ఒక స్టూడెంట్కి అలా అన్ని స్టూడెంట్కి వంద కోట్ల భారం ఉంది అందుకనే ఫీ సీట్లపై తర్జన వర్జన అయితే ఉంది సో ఇలా కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ అనే సీట్స్ ఉంటాయి సీట్స్ పెంచుతారు కానీ దానిపైన ఎవరికైతే ఓన్లీ మంచి ఎడ్యుకేషన్ కావాలి ఫీజు రియంబర్స్మెంట్ వద్దు అనుకునే వాళ్ళకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేది ఉంటాయి అలా చేస్తే బాగుంటుందా సో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్